Hello friends, today we will learn about a trick to find whether the given year is a ordinary year or an leap year. Ante oka year meeku exam lo istu untaru deeni leap year a lekunte ordinary year a ani kanipettandi ani oka question adugutu untaru. This will be going with your school days to competitive exams varaku manamu ostune untundi ilanti questions. If it is there, how to find that? With using a small trick. ఈ రోజు మీకు ఒక చిన్న ట్రిక్ అనేది నేర్పిస్తాను. దీనివల్ల మీరు తొందరగా కనిపెట్టేయచ్చు వెదర్ ద గివెన్ ఇయర్ ఈస్ అ లీప్ ఇయర్ ఆర్ ఎ ఆర్డినరీ ఇయర్ అనేది కనిపెట్టచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ఆర్డినరీ ఇయర్ ఇఫ్ యూ టేక్ హౌ మెనీ డేస్ ఉంటాయి, 365 డేస్ ఉంటాయి. అదే మనము లీప్ ఇయర్ తీసుకున్నామనుకోండి, 366 డేస్ అనేది మనకు ఉంటుంది. దిస్ ఇస్ క్లియర్ అన్నమాట. అంటే ఆర్డినరీ ఇయర్ కి ఎన్ని ఉంటాయి, 365 డేస్, అండ్ లీప్ ఇయర్ కి ఎన్ని ఉంటాయి, 366 డేస్ అనేది మనకు ఉంటుంది అన్నమాట. సబ్ ఇదిని వీక్స్ కిందకి వేసుకున్నప్పుడు ఎలా వస్తుంది మనకు చూడండి. ఆర్డినరీ ఇయర్ కి ఎలా ఉంటుంది, 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే ఉంటుంది. వెరాస్ లీప్ ఇయర్ కి మీరు తీసుకున్నప్పుడు 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ వస్తాయి మనకి ఇక్కడ. That's all because here is 65 and 66. ఇక్కడ 1 డే వచ్చినప్పుడు ఇక్కడ 2 డేస్ కామన్ గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీని ఎలా కనిపెట్టాలి? సపోజ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఇయర్. ఒక ఇయర్ తీసుకోండి ఎగ్జాంపుల్, 1992 కనిపెట్టాలి వెదర్ ఇట్స్ అన్ ఆర్డినరీ ఇయర్ ఆ లీప్ ఇయర్ అని ఎలా కనిపెట్టాలి. టేక్ ది లాస్ట్ 2 డిజిట్స్. ఏం తీసుకోవాలి, లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఎ ఇయర్, ఏదైనా ఇయర్ నుండి అక్కడ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుని డివైడెడ్ బై 4. డివైడెడ్ బై 4, చూడండి ఇక్కడ 92 ఉంది నాకు, 92 డివైడెడ్ బై 4 వేసుకోండి. ఇక్కడ వెళ్తుందా చూడండి, 4 1 4, 4 2 8, ఇక్కడ 12 అయ్యింది, 4 3 12, అంటే డివైడ్ అయ్యింది మనకు. ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2, ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4, దెన్ ఇట్స్ అ లీప్ ఇయర్. సింపుల్. ఒక నంబర్, ఒక ఇయర్ తీసుకున్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4, అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఇఫ్ దే ఆర్ డివిజిబుల్ బై 4, దెన్ ఇట్స్ అ లీప్ ఇయర్. చాలా చక్కగా ఈజీగా మీరు చూసేయొచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1992 తీసుకున్నాం కదా, 1876 అని తీసుకుందాం. ఇప్పుడు 1876 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉంది మనకు, 76. లెట్స్ డూ 76 డివైడెడ్ బై 4. వెళ్తుందా చూడండి, 4 1 4 5 6 7, 36 వచ్చింది. 4 లో 36 వస్తుందా, వస్తుంది. 4 9 36, ఎస్ లీప్ ఇయర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, 1982. ఓకే, లెట్స్ సీ లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ 82 డివైడెడ్ బై 4 తీసుకోండి. 4 1 4, 4 2 8, 2 డివిజిబుల్ కాదు మనకు. దట్స్ వై ఇట్స్ నాట్ అ లీప్ ఇయర్, ఇట్స్ నాట్ అ లీప్ ఇయర్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నప్పుడు చూడండి, ఇఫ్ దే ఆర్ 4 డిజిట్స్ ఆర్ దే ఆర్ హ్యావింగ్ నంబర్స్ ఇట్స్ వితౌట్ జీరో, దెన్ ఇట్ వర్క్స్ అవుట్. సపోజ్ ఇప్పుడు మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కి చూపిస్తాను. ఇప్పుడు 2000 ఉంది మనకు ఇయర్, 1300 ఇయర్, 1600, ఇలా లాస్ట్ జీరోస్ వచ్చినప్పుడు ఎలా చెయ్యాలి, దిస్ ద క్వశ్చన్. హౌ టు ఫైండ్ హియర్, సింపుల్ ట్రిక్ ఫర్ దిస్ ఆల్సో, టేక్ ద డిజిట్స్ హోల్ డిజిట్స్ అండ్ డివైడ్ ఇట్ బై 400. ఇక్కడ 4 తో చేశారు, ఇక్కడ 400 తో చేయండి. 2 0s, 2 0s విల్ బి క్యాన్సల్. 4 1s, 4 5s, 20, ఎస్ లీప్ ఇయర్. సపోజ్ ఇక్కడ మనకు 1300 తీసుకుందాం చూడండి, 1300 ఇయర్, అది కూడా ఒక ఇయరే మనకి 1300, ఏది 2020 ఉంది మనకు, 400, 13 వెళ్తుందా 4 లో, నో. దట్స్ వై నాట్ లీప్ ఇయర్. చూడండి ఇట్స్ వెరీ సింపుల్, టేక్ లాస్ట్ 2 డిజిట్స్ అండ్ డివైడ్ ఇట్ బై 4, దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ దెన్ ఇట్స్ అ లీప్ ఇయర్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ ఇట్స్ నాట్ అ లీప్ ఇయర్. చాలా సింపుల్ గా ఈ ట్రిక్ అనేది మీరు ఫాలో చేసేసి 2 సెకండ్స్ లో మీరు ఏం చేయొచ్చు, ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసేయచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్, కమెంట్ దిస్, అండ్ లైక్ మీన్స్ షేర్, గివ్ అస్ ఎ థమ్స్ అప్.
This is Learn is with Geeta. Thank you.